వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి షార్ట్స్। మనం ఈ రోజు ఈ వీడియోలో నవంబర్ మంత్ లో వచ్చే ఫెస్టివల్స్ లిస్ట్ అనేది తెలుసుకోబోతున్నాం। అలానే మనకి కార్తీక మాసం కూడా స్టార్ట్ అయ్యింది। ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 25 నుంచి నవంబర్ 23 వరకు కూడా మనకి కార్తీక మాసం అయితే ఉందన్నమాట। అలానే మనం ఈ రోజు ఈ మంత్ లో ఫెస్టివల్స్ కి అంటే ఐ మీన్ బారసాలకి, శ్రీమంతానికి, అలానే అద్దె ఇల్లు మారడానికి, ఇలాంటి వాటన్నిటి కూడా ఏ రోజులు కరెక్ట్ గా ఉన్నాయి, ఏ డేట్స్ మనం తీసుకోవచ్చు అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం। అయితే ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎటు శుక్రమాడిమి ఉంది కాబట్టి వివాహానికి, గృహ ప్రవేశానికి అయితే మంచి రోజులు లేవండి। బాగా గుర్తుపెట్టుకోండి, శుక్రమాడిమి ఉంది కాబట్టి వివాహానికి, గృహ ప్రవేశానికి మంచి రోజులు లేవు। ఓన్లీ అద్దె ఇల్లులు మారడానికి, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే మనకి ఇప్పుడు అవకాశం ఉందన్నమాట। సో మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా పూర్తిగా తెలుసుకుందామండి నవంబర్ మంత్ గురించి। సో నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయన్నమాట। సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। నవంబర్ ఫస్ట్ అండి అష్టమి, ఆ రోజు మనకి మంగళవారం వచ్చింది, ఉత్తరాషాఢ నక్షత్రం। సో ఈ రోజు అష్టమి కాబట్టి మనకి అందరికీ కామ్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అష్టమి నవములు అయితే మంచివి కాదండి। ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే ఈ రెండు రోజులు చూసుకుంటారు అష్టమి నవమి అనేది। సో అష్టమి కాబట్టి ఫస్ట్ నవంబర్ 1 మనం ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు కొత్తగా ఏమీ చేయకపోవడమే మంచిది। నెక్స్ట్ నవంబర్ 2 నవమి, బుధవారం, ఈ రోజు కూడా మనకి ధనిష్ట, ఈ రోజు కూడా మంచి రోజు కాదండి। సో 1, 2 అయితే మంచి రోజులు కాదనమాట। ఇక నెక్స్ట్ నవంబర్ 3 దశమి, ఈ రోజు మనకి గురువారం, శతభిష నక్షత్రం అండి, ఈ రోజు చాలా మంచి రోజు అండి। ఈ రోజున మనం అన్నప్రాసనం, శ్రీమంతం, అద్దె ఇల్లులు మారడానికి, అలానే భూ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు, వాహనాలు కొనుగోలుకి, పెళ్లి చూపులకి, శ్రీమంతాలకి, అలానే వ్యాపారం మొదలు పెట్టడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి నవంబర్ 3। అండ్ నవంబర్ 4 ఏకాదశి, పూర్వభాద్ర నక్షత్రం అండి, ఈరోజు మనకి శుక్రవారం వచ్చింది। సో ఈ రోజున మనకు కార్తీక ఏకాదశి ఫెస్టివల్ని కూడా చేసుకుంటారండి। ఈ రోజున శ్రీ మహావిష్ణుమూర్తి ఆరాధన చేయడం చాలా మంచిది। నవంబర్ 5 ద్వాదశి, శనివారం, ఈ రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం అండి, ఈ రోజు కూడా చాలా మంచి రోజు। ఈ రోజున కూడా క్షీరాబ్ది ఏకాదశి ఫెస్టివల్ ఉంది, అలానే ప్రదోష వ్రతం కూడా ఉంది మనకి। ఈ 4వ తారీఖు, 5 అలానే 3వ తారీఖు, ఈ 3 రోజుల్లో కూడా మనం చిన్న చిన్న కార్యక్రమాలు అనేవి చేసుకోవచ్చండి। అంటే అన్నప్రాసనం, శ్రీమంతం, అద్దె ఇల్లులు మారడానికి, భూ రిజిస్ట్రేషన్ పనులకి, పెళ్లి చూపులకి, శ్రీమంతానికి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ 3, 4, 5 తారీఖులు మంచి రోజు అండి। అలానే 4, 5 తారీఖుల్లో శ్రీ విష్ణుమూర్తి ఆరాధన చేయడానికైతే ట్రై చేయండి, చాలా మంచిది। నెక్స్ట్ నవంబర్ 6 అండి, ఈ రోజున మనకి వైకుంఠ చతుర్దశి ఫెస్టివల్ ఉందన్నమాట। ఆ రోజు మనకి త్రయోదశి, రేవతి నక్షత్రం, అలానే ఆదివారం వచ్చింది। సో ఈ రోజు కూడా మంచి రోజే అండి। అన్నయ్యడు చతుర్దశి, అశ్విని నక్షత్రం, సోమవారం, సో ఈ రోజున కూడా మంచి రోజే కానీ 6, 7 తారీఖుల్లో చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు అనమాట। సో అంటే మనకి కుదిరిన పనులు, చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా సరే, నూతన వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళైనా సరే ఈ 2 తారీఖులు కాకుండా 3, 4, 5 తారీఖుల్లో తీసుకోవడం బెటర్। అండ్ నెక్స్ట్ మనకి నవంబర్ 8 పూర్ణిమ, భరణి నక్షత్రం, ఆ రోజు మనకి మంగళవారం వచ్చింది। సో ఈ రోజు ఏంటంటే లక్ష్మీ పూజ చేస్తారండి ఈవినింగ్ టైంలో। అలానే ఈ రోజున మనకి నవంబర్ 8 పూర్ణిమ, ఈ రోజు మనకి చంద్రగ్రహణం ఉందండి, ఈ రోజున లక్ష్మీ పూజ చేసుకుంటారు। చంద్రగ్రహణం అయిన తర్వాత లక్ష్మీ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు చంద్రగ్రహణం అయిన తర్వాత పట్టు విడుపుల స్నానం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్। ఆ రోజు మనకి గురునానక్ జయంతి కూడా ఉంది, గురునానక్ జయంతి। అండ్ నెక్స్ట్ మనకి నవంబర్ 9, ఈ రోజున కూడా మనం చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు అనమాట। మరి అంటే కొత్తగా స్టార్ట్ చేసే పనులు కాకుండా ఆల్రెడీ ఉన్న పనుల్ని మళ్ళీ కొనసాగించడానికి అట్లాంటి వాటికి ఈరోజు మనం చేసుకోవచ్చు। ఆ రోజు మనకు బుధవారం వచ్చింది, కృతికా నక్షత్రం। అండ్ నెక్స్ట్ నవంబర్ 10 విదియ, రోహిణి నక్షత్రం, ఆ రోజు మనకి గురువారం అండి। సో ఈ రోజు కూడా చాలా మంచి రోజు। అండ్ నెక్స్ట్ నవంబర్ 11 తదియ, మృగశిర నక్షత్రం, ఈ రోజు మనకి శుక్రవారం అనమాట। సో ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి 10 11 10 11 లో మనం ఈ రెండు కూడా చాలా మంచి రోజు ఈ రెండు రోజుల్లో కూడా మనం అన్నప్రాసనం శ్రీమంతం అద్దె ఇల్లు మారడానికి అలానే బూరి స్టేషన్ పనులకి నూతన వాహనాల కొనుగోలుకి వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి పెళ్లి చూపులకి 10 11 పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ 12 అండి చవితి మృగశిర నక్షత్రం శనివారం సో ఈ రోజు కూడా మనం సేమ్ 10 11 కి ఎలాంటి కార్యక్రమాలు అయితే చెప్పుకున్నామో 12వ తారీఖు కూడా మనం అవే చేసుకోవచ్చు సో ఈ రోజు వచ్చేసరికి మనం అన్నప్రాసనం శ్రీమంతం అద్దె ఇల్లు మారడానికి అండ్ నెక్స్ట్ వాహనాల కొనుగోలుకి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ 12వ తారీఖు చాలా బాగుందని చెప్పుకోవచ్చు 10 11 12 అండ్ నెక్స్ట్ నవంబర్ 13 ఆదివారం అండి ఈ రోజు మనకి పంచమి ఆర్ద్ర నక్షత్రం సో ఈ రోజు కూడా చాలా మంచిదండి పంచమి కదా సో చాలా మంచిది ఈ రోజు కూడా సేమ్ 10 11 12 13 వరుసగా 4 డేస్ మనకి మంచి రోజులు వచ్చాయి మీరు ఇంకొకటి గమనిస్తే మనకి సంకటాహార చతుర్థి ఫెస్టివల్ నవంబర్ మంత్లో ఎప్పుడు వచ్చిందంటే అది 12th వచ్చిందండి 12వ తారీఖు సంకటాహార చతుర్థి ఫెస్టివల్ అండ్ నెక్స్ట్ 14 వచ్చినట్లయితే మనకి షష్ఠి పునర్వాస నక్షత్రం ఆ రోజు మనకి సోమవారం వచ్చింది సో ఈ రోజునే నవంబర్ 14 నెహ్రూ జయంతి అన్నమాట అండ్ నెక్స్ట్ నవంబర్ 15 సప్తమి మంగళవారం పుష్యమి నక్షత్రం ఈ రోజున కూడా మనకి మంచి రోజే అన్నమాట 14 15 13 ఈ 3 రోజులు కూడా మనకి మంచివే సో ఈ 3 రోజుల్లో కూడా అన్నప్రాసనం శ్రీమంతం అద్దె ఇల్లు మారడానికి నూతన వాహనాల కొనుగోలుకి ఉద్యోగంలో చేరడానికి వ్యాపారం లాంటి వాటివి చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ నవంబర్ 16 అష్టమి అశ్లేష ఆ రోజు మనకి బుధవారం అండి ఈ రోజు అయితే మంచి రోజు కాదండి ఈ రోజు మనకి కాలాష్టమి ఉంది సో ఎవరైతే ఏమైనా దోషాలు తొలగిపోవాలి అనుకుంటే ఈ రోజు మనం కాలభైరవుడి ఆరాధన చేస్తే చాలా మంచిదండి కాలభైరవుడి ఆరాధన అలానే కాలభైరవుడి అష్టకం కూడా ఉంటుందండి దేవరాజ్య సేవమాన్య అని అష్టకం ఉంటుందండి కాలభైరవుని అష్టకం ఒకసారి మీరు డైలీ అది వినండి చాలా మంచిది కాలభైరవుని అష్టకం వినడం వల్ల మనలో ఒక తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది డైలీ కనుక మీరు 3 టైమ్స్ పెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ సో చాలా చాలా మంచిదండి ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాలభైరవుని అష్టకానికి చాలా చాలా మంచి ఎనర్జీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కాలభైరవుని అష్టకం కూడా నెక్స్ట్ నవంబర్ 17 నవమి ఈ రోజున మనకి గురువారం వచ్చిందండి సో నవంబర్ 17 వచ్చేసరికి నవంబర్ 17 నవమి గురువారం ఈ రోజు కూడా మంచి రోజు కాదండి 16 17 రెండు మంచి రోజు కాదు కాకపోతే 16న కాలభైరవుని అదే కాలాష్టమి కాబట్టి ఈ రోజున కాలభైరవుడి ఆరాధన చేయడం చాలా మంచిది ఏమైనా దోషాలు ఉన్నా సరే ఉండవన్నమాట నేను పోతాయి దోషాలు ఉన్నా కానీ అండ్ నెక్స్ట్ నవంబర్ 18 దశమి పూర్తవుతుందండి ఈ రోజున మనకి శుక్రవారం సో ఇది వచ్చేసరికి అంటే ఈరోజు మనకి పువ్వా నక్షత్రం ఈరోజు మనకి చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ నవంబర్ 19 దశమి ఉత్తరా నక్షత్రం అండ్ శనివారం అండి ఈరోజు కూడా మనకి మంచి రోజే అనమాట అండ్ నెక్స్ట్ నవంబర్ 20 ఏకాదశి ఈ రోజున మనకి ఉత్పన్న ఏకాదశి అంటారండి హస్త నక్షత్రం ఈ రోజున మనకి ఆదివారం వచ్చింది ఈ రోజున కూడా మనం విష్ణుమూర్తి ఆరాధన చేయడం చాలా మంచిది అండ్ నెక్స్ట్ నవంబర్ 21 ద్వాదశి చిత్తా నక్షత్రం ఈ రోజున సోమవారం అండి ఈ రోజున ప్రదోష వ్రతం చేసుకుంటారు మనకి ఇక్కడ వచ్చేసరికి 18 19 20 21 ఈ 4 డేస్ కూడా మంచి రోజులని చెప్పుకోవచ్చు అన్నప్రాసనం శ్రీమంతం అండ్ నెక్స్ట్ గృహప్రవేశానికి అద్దె ఇల్లులు మారడానికి ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఇవి పర్ఫెక్ట్ డేస్ అని మనం చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ నవంబర్ 22 మనకి త్రయోదశి ఉంది చతుర్దశి ఉంది రెండు ఉన్నాయి అండ్ నవంబర్ 22 మనకి మాస శివరాత్రి కూడా ఉందండి ఇదిగోండి ఇక్కడ మాస శివరాత్రి నవంబర్ 22 మాస శివరాత్రి ఫెస్టివల్ ఉంది సో మనం ఈ రోజున చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు అనమాట నవంబర్ 22 అండ్ నెక్స్ట్ నవంబర్ 23 అమావాస్య ఈ రోజుతో మనకి కార్తీక మాసం ముగుస్తుందన్నమాట సో ఈరోజు అమావాస్య విశాఖ నక్షత్రం అండ్ బుధవారం సో మనం ఈ రోజుతో కార్తీక మాసం పూర్తయిపోతుంది అండ్ నెక్స్ట్ మనకి మార్గశిర మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నవంబర్ 24 మనకి మార్గశిర మాసం స్టార్ట్ అవుతుందండి అండ్ నెక్స్ట్ నవంబర్ 25 విదియా జ్యేష్ఠ నక్షత్రం శుక్రవారం అండి। ఈ రోజు అయితే చాలా మంచి రోజు। నెక్స్ట్ నవంబర్ 26 తదియ మూల నక్షత్రం శనివారం। ఈ రోజు కూడా మనకి మంచి రోజే అన్నమాట। నెక్స్ట్ 25 26 విద్యా తదియ అండి, రెండు కూడా మంచి రోజులు। అన్నప్రాసనం, శ్రీమంతం, అద్దెలు మారడానికి, ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి, వాహనాల కొనుగోలుకి, ఇలాంటి వాటికి 25 26 చాలా బాగుంది। అండ్ నెక్స్ట్ 27 చవితి అండి, పూర్వాషాఢ నక్షత్రం ఆదివారం। సో ఈ రోజు మనకి చవితి కాబట్టి మంచి రోజు, అంటే మంచి రోజు కాదు, సో ఎలాంటి పనులు చేయకపోవడమే బెటర్ అన్నమాట। అండ్ నెక్స్ట్ 28 పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం సోమవారం వచ్చిందండి। సో ఈ రోజు మనకి నాగపంచమి ఫెస్టివల్ ఉంది। సో ఈ రోజు మనకి కొంచెం మంచి రోజనే చెప్పుకోవచ్చు। అన్నప్రాసనం, శ్రీమంతం, అద్దె ఇల్లులు మారడానికి, ఊరి రిజిస్ట్రేషన్ పనులు, అలా డెలివరీ లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు। నవంబర్ 29 షష్ఠి, శ్రవణ నక్షత్రం అని మంగళవారం వచ్చిందండి। ఈరోజు చాలా పవర్ఫుల్ డే। పిల్లలు లేని వాళ్ళైనా సరే, పుత్ర సంతానం కావాలనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా ఉత్తమమైన పని। అండ్ నెక్స్ట్ గ్రహ దోషాలు పోవాలన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిదండి। అండ్ నెక్స్ట్ నవంబర్ 30 సప్తమి ధనిష్ట నక్షత్రం, ఆ రోజు మనకి బుధవారం వచ్చిందండి। ఈరోజు మనకి మంచి రోజు అని చెప్పుకోవచ్చు। సో ఈ రోజున కూడా మనం అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల లాంటి కార్యక్రమాలు, అద్దె ఇల్లు మారడానికి, డెలివరీ లాంటి కార్యక్రమాలకి, నూతన వాహనాల కొనుగోలుకి 30 అనేది బాగుందన్నమాట। సో ఫైనల్గా వీడియో అయితే ఇదన్నమాట। ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి।